నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో కుమ్మరగుండ చిరంజీవి, బట్ట వెంకటేష్ అనే వ్యక్తులు కలిసి 50 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ చేసి ఖనిజ సంపదను దోచుకున్నారని గ్రామస్తులు జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, చాగనం గ్రామంలో సర్వేయర్లు, ఇతర అధికారులతో కలిసి అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం నుండి చేస్తున్న సర్వే సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేసినా సర్వే పూర్తి కాలేదని, ఎటు చూసినా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, వ్యవసాయ భూములు, పట్టా భూములు, ఇలా ఎక్కడ చూసినా భారీ యంత్రాలతో తీసిన గోతులు కనిపించాయని అధికారులు తెలిపారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించి వాటిని కొలతల రూపంలో లెక్కలు కడుతున్నారు. సాయంత్రానికి సర్వే పూర్తి కాకపోవడంతో రేపు కూడా సర్వే చేస్తామని మైనింగ్, రెవెన్యూ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇల్లీగల్ గా పాజిన తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్ గా తర్వాత వేరే వేరే పట్టాలన్నీ కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగల పూట ఇల్లీగల్ గా జరిగి కాజ్ తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి. దాని మీద విచారణకు వచ్చాము. మా సర్వే టీము, రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎక్కడ వారి యొక్క దీంట్లో ఏ పట్టాలన్నీ ఎక్కడ జరిగింది కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు గతంలో పట్టించుకోండి, ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? జరుగుతుంది, జరిగిన తర్వాత మీకు చెప్తాను. మొత్తం అయిన తర్వాత మీకు చెప్తాను. అదేవిధంగా జయలక్ష్మి మైన్స్, సుధాకర్, రాఘవేంద్ర మైన్స్ వాటిపై వేల కోట్లు మీరు అడుగుతుంటే నేను ఇక్కడ ఏం సమాధానం చెప్పాలి మీకు? మేము తీసుకున్నాం, యాక్షన్ తీసుకోవడం జరిగింది. 255 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పెట్టడం జరిగింది. మీరు అన్న మైన్ అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 15 పొక్కలు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి. వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇప్పటికి కూడా కొన్ని మైన్లు జరుగుతున్నాయి, జరగట్లేదు, జరిగింది చూపించండి. లీజ్ మైన్లు మాత్రమే జరిగినాయి. అవి కూడా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే విధం కోసం అన్ని అవుతుంది. ఇప్పుడు భరత్ మైన్, జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు, 100 కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి. 255 కోట్లు పెనాల్టీ ఇవ్వడం జరిగింది. 5 రోజులు ఈ మైనింగ్ ఏడుచు నిత్యం 24 అవర్స్ తిరగడం జరిగింది. అద్దో ఇద్దో అంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. తర్వాత గత 20 రోజుల ముందు మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సార్, ఇటు జరిగింది ఇదంతా, ఈ విధంగా మైనింగ్ ఒక 50 కోట్లు చాలనాలు రెవెన్యూ ల్యాండ్ అయితేమి, ఫారెస్ట్ ల్యాండ్ అయితేమి, గవర్నమెంట్ ల్యాండ్లు అయితేమి, అసైన్మెంట్ కానీ అనాదనం కానీ అన్నింటిలో ఇట్ట నిలువుదప్పుడు జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారు కూడా, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం, ఆయన వెంటనే మైనింగ్ డీడీని స్పందించి ఇన్ని 50 కోట్ల రూపాయల ధ్వంసం జరిగితే మా వాళ్ళు ఒక అర్జీ ఇస్తే ఇప్పటికీ దాని మీద ఏ ఎంక్వైరీ లేదని ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంలో ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఇద్దరు చేస్తున్నాం అని స్టార్ట్ చేశారు. ఏం జరుగుద్దో మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరం పెట్టుకుని ఏం జరిగితే లేనిస్తే రిపోర్ట్ కాపీ మీ చేతికి ఇచ్చి ఉన్న వాస్తానని మీకు చెప్పి ఏదేం చేస్తాం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+, MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.